تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے تلنگانہ اسٹیٹ اینٹی نارکوٹکس بیورو اور تلنگانہ سائبر سیکیورٹی ڈپارٹمنٹ کو مزید مضبوط اور مستحکم بنانے کی قرض سے نئی خریدی گئی گاڑیوں کو عہدیداروں کو الاٹ کیا۔ وزیر اعلیٰ ریونت ریڈی نے منگل کو کمانڈ اینڈ کنٹرول سینٹر میں منعقدہ ایک تقریب میں نارکوٹکس بیورو کو تفویض کردہ 20 انووا کارس، 7 بولیروز اور 59 بائکس کے ساتھ ساتھ سائبر سیکیورٹی ڈپارٹمنٹ کو تفویض کردہ 14 کاروں اور 55 بائکس کی سیریز کو جھنڈی دکھا کر روانہ کیا۔ بعد ازاں انہوں نے فلم سیکٹر کو تجویز دی کہ وہ سائبر کرائم پر قابو پانے میں حکومت کے ساتھ تعاون کریں اور لوگوں میں بیداری پیدا کرنے کے لیے ویڈیوز بنائیں۔ ఎంత పెద్దవాళ్ళు ఎవరొచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో, మీ వ్యాపారం మంచిదే కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి.